Hello viewers, welcome to Trending Telugu. వెనక ముందు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేయటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మించినోళ్లు మరొకరు కనిపించారు విభజన కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఏపీ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా తాత్కాలిక నిర్మాణాల పేరుతో ఎంత భారీగా దోపిడీ సాగుతుందన్న విషయంపై ఇప్పటికే పలు విమర్శలు ఆరోపణలు ఉన్నాయి తాజాగా ఈ అంశంపై రాజ్యాంగ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అలియాస్ కాగ్ తాజాగా షాకింగ్ నిజాలని బయటపెట్టింది కాంట్రాక్టర్లకు అంతులేని ప్రయోజనాన్ని కలిగించారని దీని కారణంగా రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేశారని మండిపడింది తాత్కాలిక సచివాలయం పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేస్తుందన్న ఆరోపణ మొదటి నుంచి వినిపిస్తున్నా కాంట్రాక్టర్లకు భారీగా ప్రయోజనాలను కలిగించేలా టెండర్ రూల్స్ ను మార్చారని వ్యాఖ్యానించింది ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానానికి ప్రభుత్వం తూట్లు పొడిచినట్లుగా వెల్లడించింది ఆరు భవనాల నిర్మాణాలకు టెండర్ల ఖరారులో కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నైన్టీ ఫోర్ను పూర్తిగా ఉల్లంఘించినట్లుగా కాగ్ పేర్కొనటం గమనార్హం ప్రజాధనాన్ని భారీగా వృధా చేసిన వైనంపై కాగ్ ఏమని వ్యాఖ్యానించిందంటే ప్రధానంగా తాత్కాలిక సచివాలయం పేరుతో ఆరు భవనాల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలో చోటు చేసుకున్న అక్రమాలను కాంట్రాక్ట్ సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కల్పించిన తీరును ఆడిట్ నివేదికలో కాగ్ సోదాహరణంగా వివరించింది ఆరు భవనాల నిర్మాణాలకు టెండర్ల ఖరారులో కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నంబర్ నైన్టీ ఫోర్ ను ఉల్లంఘించారు అధిక ధరలకు టెండర్లను ఖరారు చేయడంపై కాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ ప్రొక్యూర్మెంట్ లో తొలుత అప్లోడ్ చేసిన అంతర్గత అంచనా వ్యయాన్ని ఆ తర్వాత పెంచేయడాన్ని తప్పుబట్టింది ఈపీసీ విధానంలో టెండర్లను ఐదు శాతం కంటే ఎక్సెస్ కు ఖరారు చేయరాదని స్పష్టమైన నిబంధనలున్నా ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడింది టెండర్ల ధర విషయంలో సంప్రదింపుల తర్వాత కూడా ఈ రెండు సంస్థలకు పదహారు పాయింట్ ఇరవై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం కు ఎక్సెస్ కు టెండర్లను ఖరారు చేయడం ఏమిటి ఈ రెండు సంస్థలకు బిల్లులో చెల్లింపులోను నిబంధనల మేరకు ప్రభుత్వం వ్యవహరించలేదు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిఆర్డిఏ కమిషనర్ కాంట్రాక్టర్లకు నలభై పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల అదనపు ప్రయోజనం కలిగేలా టెండర్లు ఖరారు చేశారు ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు ప్రజాధనం భారీగా వృధా అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి